Hey friends, hi, welcome to my channel Easy Way. Na peru Vijayarani. Ee roju manam intlo cake tayare ela chesukovalo nerchukundam. Cake tayariki manaku kavalsina padarthalu sugar 1 cup, 3 eggs and butter. Nen amul butter iskunnanu, meer ed iskunna parledu. Unsalted ayi undale, salted iskokoddu eppudaina. Salt iskunte manaku కేక్ మొత్తం ఉప్పు ఉప్పు అయిపోతుంది, సాల్ట్ సాల్ట్గా ఉంటుంది, స్వీట్గా కాకుండా. అండ్ అన్సాల్ట్ బటర్ కావాలి. అండ్ ఇది మైదా పిండి. అండ్ ఇది నేను రైస్ కుక్కర్కి వచ్చిన కప్ అన్నమాట. ఇది ఈ రైస్ కుక్కర్ కప్తో నేను ఇట్లా కోన్ షేప్లో వచ్చేలాగా తీసుకున్నాను. మైదా పిండి ఇలా కోన్ షేప్లో వచ్చింది. ఈ ఇంత క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ వేరే షుగర్కి వస్తే మీరు ఇలా లేకుండా ఇలా షుగర్ ఈ మాత్రం తక్కువ తీసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటే షుగర్ కేక్ బాగా స్వీట్ అయిపోతుంది, ఎక్కువ తినలేం మనం కేక్ని. అండ్ 3 eggs, వెనీలా ఎసెన్స్, ఇది బేకింగ్ పౌడర్ అండ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్. అండ్ ఫస్ట్ మనము మిక్సర్ గ్రైండర్లో షుగర్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ క్రిస్టల్ షుగర్ ఇది, దీన్ని మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ గ్రైండ్ చేసుకునే ముందు మనము స్టవ్ పైన పాన్ పెట్టేయాలి. పాన్ పెట్టేసి మెత్తటి సన్నటి ఇసుక లేదా సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. పాన్ వెలిగించాలండి. స్టవ్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సన్నటి షుగర్ అది సన్నటి ఇసుక ఇలా సన్నగా ఉండాలి, రాళ్ళు రాళ్ళు ఉండకూడదు. దాన్ని మనము చక్కగా ఇలా అన్ని కార్నర్స్ అన్ని మూలల సరిపడంత ఒక లెవెల్గా దీన్ని బేస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం ఇప్పుడు ఈ షుగర్ పౌడరు మైదా ఇది అంతా బ్యాటర్ రెడీ చేసుకునే అంత లోపు ఇది ఒక 5 మినిట్స్ ఇసుక వేడెక్కాలి. షుగర్ ఇలా మెత్తటి పొడి పొడిలాగా అయిపోవాలండి. దాంట్లో క్రిస్టల్లా ఉంచకూడదు, బాగా మెత్తటి పొడిలాగా అయిపోవాలి. నెక్స్ట్ మనం మిక్సర్ గ్రైండర్లో ఎగ్స్ 3 eggs బీట్ చేసేసుకుందాము. త్రీ ఎగ్స్ బీట్ చేసేసాను. అండ్ అందులో వెంటనే మైదా పిండి, ఎసెన్స్ 4 డ్రాప్స్ వేయచ్చు, అండ్ బేకింగ్ పౌడరు, నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ ఏ దాంతోనైతే మెజర్మెంట్ మనం చేశామో ఆ మెజర్మెంట్తో ఫుల్ కప్ కాకుండా కొంచెం తక్కువ ఆయిల్, ఆయిల్ నేను ఎందుకు తక్కువ వేసుకుంటున్నానంటే మనం ఏ కుక్కర్లో అయితే కేక్ కుక్ చేస్తామో దానికి ఆల్రెడీ నేను బటర్ అప్లై చేశాను, అందుకే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది.
గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. అండ్ ఈ కన్సిస్టెన్సీని మనం బ్యాటర్ని, ఇది రైస్ కుక్కర్ బౌల్, ఇది రోజు అన్నం వండుకునే బౌల్, రైస్ కుక్కర్ బౌల్. దానికి నేను బటర్ని ఇలా అప్లై చేశాను కంప్లీట్గా. ఈ బౌల్లో ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసేయాలి ఇందులో. బ్యాటర్ని నేను కంప్లీట్గా బౌల్లోకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు మనం ఈ బౌల్ స్టవ్ పైన ప్లేస్ చేసుకోవాలి. ఇసుక వేడెక్కిపోయింది, 5 మినిట్స్ అయింది నేను పెట్టి. ఇలా పెట్టి ఎగ్జాక్ట్ ఒక 35 మినిట్స్ to 40 మినిట్స్ చూసుకోవాలి మనం. సిమ్లోనే కుక్ అవుతూ ఉండాలి కేక్, మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లోనే ఉండాలి. బౌల్ చుట్టూ నేను బటర్ అప్లై చేశాను కదండి, చూడండి బటర్ కరిగిపోతుంది, స్టార్ట్ అయింది కుకింగ్. అండ్ వెంటనే పెట్టగానే లిడ్తో క్లోజ్ చేసేయండి. 1/2 అవర్ అయ్యాక ఓపెన్ చేసి చూడొచ్చు. చూద్దాం ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం ఎంతవరకు కుక్ అయింది. కేక్ బేక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది 1/2 అవర్, 35 మినిట్స్ వరకు చూద్దాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయ్యింది, ఇంకొక 25 మినిట్స్ చూద్దాం. 35 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకున్నాము. కేక్ మంచిగా బేక్ అయిపోయింది, బాగా పొంగింది కూడా. అండ్ కేక్ మనకు ఎట్లా కుక్ అయ్యిందా లేదా అని తెలియాలంటే, బాగా బేక్ అయిందా లేదా అని తెలియాలంటే మనం ఒకసారి ఇట్లా ఫింగర్తో టచ్ చేయాలి. టచ్ చేస్తే మన వేలికి ఏమి అంటకూడదు. చూడండి ఇదిగోండి, ఇలా అవుతే కుక్ కేక్ కంప్లీట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కేక్ మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి. చూడండి ఎంత చక్కగా స్పాంజీ స్పాంజీగా చక్కగా బేక్ అయిపోయింది. చూడండి కేక్ ఎగ్జాక్ట్ 30 to 35 మినిట్స్ చాలండి కేక్ బేక్ అవ్వడానికి. మంచి గోల్డెన్ కలర్లో వచ్చి మెత్తగా ఉంటుందండి. పిల్లలకి ఇంట్లో చేసిన ఐటమ్స్ అయితే బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పటికీ ఇలాగ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.